Okay, so Beauty and the Beast combination వచ్చేస్తుంది. ఇప్పుడు కర్ర సచినోడ్ వచ్చేస్తున్నాడు మా క్యూట్ లిటిల్ రిత్వికా తో. లెట్స్ వెల్కమ్ నూక్ రాజు అండ్ రిత్వికా. చిలుపికల మీలా ఎదురైందా డాక్టర్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ ఎర్రగడ్డ కృష్ణానగర్ గడ్డ ఇంద్రనగర్ గడ్డ. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అడగండి, ఇట్టే తీర్చేస్తా సార్. ఎంతో మంది డాక్టర్స్ తీసుకెళ్ళినా సార్, కానీ ఇట్లా అంటే జుట్టు రాలిపోతుంది సార్. ఓ, ఇలా అంటే జుట్టు రాలిపోతుందా? అయితే ఈసారి నుంచి ఎలా అనుకోండి జుట్టు రాళ్ళు. సార్ నాకు కూడా, నేను యాక్చువల్లీ బరువు తగ్గాలనుకున్నాను సార్. చూడమ్మా, హుస్సేన్ సాగర్ లో నీళ్లు తాగాలనుకోవడం, నువ్వు బరువు తగ్గాలనుకోవడం ఈ జన్మకి జరగదు. చూడండి, మీరు ఇట్లా అన్నందుకన్నా నేను జిమ్ కి వెళ్ళి సన్న పడతాను. మీరు జిమ్ కి వెళ్తే జిమ్ సన్న పడతదేమో, కానీ మీరు మాత్రం సన్న పడరు. నా డ్రెస్ కోట్ ఎక్కడుంది రిత్విక మేడం? కోట్ ఏదంటే గాలికి ఎగిరి వచ్చేస్తుంది. ఏంటిది హుసే? ఏంటి కోటు కింద ఉన్నావు? లేదండి, మరి పైన ఉన్నప్పుడు తీసేయొచ్చు కదా. తీసివేతలేదు డాక్టర్, ఎలా తీయాలి? చేత్తో తీయాలి. ఆ సరే గాని ఏం, నీకు ఎంట్రీ సాంగ్ కావాలా? ఏం సాంగ్? ఏకుబార్. ఎందుకు కృష్ణనగర్ బార్ కెళ్ళిపో, కృష్ణనగర్ బార్ కెళ్ళిపో. అయిపోయిందా? ఈవిడ పెద్ద ఏదో లిప్స్టింగ్ ఇచ్చినట్టు. అరే ఆమె దాంట్లో మీరు 1% ఏర్రా డాన్స్. నీ చూసినాం నాలో చిలిపికల. అదే సంకలో గడ్డలైనట్టు నాలో. సర్లే కానీ ఇంతకీ నేనెవరో తెలుసా? ఎవరు? ఎస్, మరి నువ్వు? జేవులు ఎట్టుకునే పర్సెంట్ లేదు, ఇది నర్స్ అంట. కాకున్న కళ్ళ నవ్వు కళ్ళ డాక్టర్ అంట, కళ్ళ డాక్టర్ అంట. దూర తీరింది అలాగే. నన్ను నిన్నేసి మాట్లాడంటావే, కూర్చో. అక్కడ కూర్చొని పేషెంట్లు ఎవరన్నా వచ్చారో లేని చూడు. రిత్విక, ఇదేంటో తెలుసా? తెలుసు. ఏంటి? ఈ ఫోటో, ఈ ఫోటో. ఇది నా ఫోటో? ఏంటే అది నల్లగానే ఉంది, నువ్వు నల్లగానే ఉంది, అందుకని ఇది నా ఫోటోనా? నువ్వు ఈ పొట్టుగానే ఉన్నావు, ఇది పొట్టుగానే ఉంది, నువ్వు ఇద్దరు ఒకటా? సర్లే గాని టాబ్లెట్లు అన్ని నేను చెక్ చేస్తా ఉంటాను, నువ్వు నీ పని చేసుకుంటా ఉండు. ఇది నన్ను కర్రీ డాక్టర్ అంటుందా? ఏమే ఏమన్నా ఫుడ్ లోకి కావాలో అడుగుతున్నా. అంతే కదా, నన్ను కర్రీ డాక్టర్ అనలేదు కదా. అయినా నీకు ఈ మధ్యన బుర్ర సరిగ్గా పని చేయట్లేదు, ఇది విట్రా, ఈ టాబ్లెట్ వేసుకో. ఇది ఎందుకు? ఇదా, నీ బాడీలో ఐరన్ లేదు, ఇది వేసుకుంటే నీ బాడీలో ఐరన్ వచ్చింది. ఎందుకు? ఆ లోపల నీరుండిద్ది, ఐరన్ తుప్పడితే. ఇనప సామాన్లోకి వేసేస్తాను తుప్పడితే. ఏంటది అది? బొడక కాదు, అది బీపీ చెక్ చేసే మిషన్ అంటారు దాన్ని. ఇలా ఇలా నొక్కితే లోపల ఉన్న పాదరసం పైకి లెగుతుంది. ఎందుకే అలిగావు? నిమ్మరసం కొనిమంటే కొన్ని లేని దానికి పాదరసం కొనిస్తావా? పాదరసం కొనివ్వడం కాదు, అది అందులోనే ఉంటది. అర్థమవుతుందా? బీపీ చెక్ చేయడానికి అది అంతని. ఏంటే నిమ్మకాయలు నలుపుతున్నావు? పక్క పేషెంట్ లో షుగర్ ఉందంట, నిమ్మకాయ రసం కలుపుకుందామని. ఈ పక్క పేషెంట్
పేషెంట్ కి బీపీ ఉందంట, రక్తం కూరలు వేసి ఉప్పు సరిపోతుంది. సరే గాని అసలు నర్సు ఎలాగ అయిపోయావు? నిన్ను రెండు డౌట్లు అడుగుతాను చెప్పు. మైండ్ ఎక్కడ ఉంటది? ఇక్కడ. గుండెకాయ ఎక్కడ ఉంటది? ఇక్కడ. అమ్మో అన్ని తెలుసు దీనికి. అస్థిపంజరం ఎక్కడ ఉంటది? పైమానే అస్థిపంజరం లాగా ఉంటది, ఇక్కడ ఉంటది అని చెప్పాలి అస్థిపంజరం. సరేనా? అమ్మో ఉషే, శ్రీముఖ్ గారికి కరెంట్ షాక్ కొట్టింది, వీళ్ళు గుండె మీద గుద్దు పో. రవణను కొడుతున్నావు ఎందుకే? గుంటూరులోనే ఉందా బిస్కెట్ ఫ్యాక్టరీ? ఇదేదో బాగుంది, నా కరెంట్ షాక్ కొట్టింది. గుండు కొట్టుకున్నా, గుండు కొట్టు. దాన్ని ఎందుకు కొట్టావే? బిస్కెట్ ఫ్యాక్టరీ హైదరాబాద్ తెచ్చావా? అహల్లో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. అని కొంతమంది హాస్పిటల్కి బాధలు ఉన్నాయని వస్తారు కదా, అది ఎలా ఉంటుందో చూద్దాం. డాక్టర్ డాక్టర్, పాము కరిచింది. పాము కరిచిందా? ఏ పామే? ఇలా ఇలా ఎల్లే పాము, ఇలా ఇలా ఎల్లే పాము. ఇలా ఇలా ఎల్లే పామే, దానికి ఒక పేరు ఉంటది కదా, ఏం పేరు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వాళ్ళ అమ్మని అడుగొస్తా. ఎవరు పాము వాళ్ళ అమ్మన? వచ్చేటప్పుడు దాని బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకురా. అది ఎలా ఉంటుందో చెప్పు చావు, నేను చెప్తాను పేరు. నీలాగే నల్లగుండెద్ది. అయితే అది జరిగొడ్డు. జరిగొడ్డే కదా, ఇంటికి ఎక్కడ ఖర్చింది? మీ అమ్మ ఖర్చిందా? మరి తీసుకురాపో, వద్దులే అల్లే వచ్చేస్తా రాగు, నువ్వు వెళ్ళేసరికి లేట్ అవుతుంది. ఇది అమెరికా ఆస్కార్ యాక్టింగ్. ఇది ఈవిడికి ఆ ఫామ్ ఖర్చింది. ఈ మెల్ల తాడేంటి, ఊరేసుకుందా? లేదు, మేద్రమే కట్టేశాం. నువ్వు మీ చెల్లి గట్టికి కట్టారా? ఎందుకు? మా అమ్మకి ఇక్కడ పాము కరిచింది, విషము కిందకి వెళ్ళకూడదని మేమే తాడు గట్టి కట్టేశాం. మీ అమ్మ చచ్చిపోయింది, ఇప్పుడు బతికించడం అవ్వదు. అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్ లో ఎక్కించుకుంటూ వెళ్ళిపోయింది. సరేనా అన్న, ఇలా ఉంటదన్న.